पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठनरशा ఏమండి ఏమిటండి ఇది కనబట్టల్లా ఖాళీ మినరల్ వాటర్ బాటిల్లో మున్సిపల్ కొళాయి జనరల్ వాటర్ నింపుతున్నా ఎవరైనా తెల్లారి లేవగానే కొళాయిలో నీళ్లు బిందెల్లోనూ బకెట్లోనూ పడతారు మీరేమిటండి బిందెల్లో నీళ్లు బాటిల్స్ లో నింపుతారు అదే నా స్పెషాలిటీ పోసి నా సతీ శ్రీమతి మన ఇంట్లో పళ్ళు పుక్కిలించడం దగ్గర నుంచి కాలు క్లీనింగ్ వరకు అన్ని మినరల్ వాటర్ తోనే జరుగుతాయని పబ్లిక్ కి కలరింగ్ ఇవ్వాలి అసలు మీరు చేస్తున్న పని ఏమన్నా బాగుందా బాగుండకపోవడానికి ఏముంది కుంకుమ పువ్వు లాంటి ముగ్గురు ఆడపిల్లల్ని కనిపెడేశాం వాళ్ళేమో బంజారాలో బ్రేక్ఫాస్ట్ చేసి హాలిడే ఇన్ లో హ్యాండ్స్ కడుక్కునే రకం మరి మనవి కాకా హోటల్ లో ప్లేట్ ఇడ్లీ సాంబార్తో అడ్జస్ట్ అయిపోయే బతుకులు ఒక్క ముక్క చెప్పనా ఇవాళ రేపు పిల్లలు రామోజీ ఫిల్మ్ స్టూడియో రేంజ్ లో కళ్ళగంటున్నారే మరి మన రేంజ్ కి మనం ఏం చేయాలి జనతా ఫోటో స్టూడియో రేంజ్ కైనా వాళ్ళ కోరికలు తీర్చాలిగా ఇవన్నీ సాగించుకోవడానికి వాళ్ళేమన్నా కోటీశ్వరుడి బిడ్డలా కాదా మరి నా పేరు కోటీశ్వరరావు అయినప్పుడు నా పిల్లలు కోటీశ్వరులే కదా వాళ్ళని మందలించాల్సింది పోయి సమర్థిస్తారేమిటండి నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను పాపం వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్లేదు వాళ్ళ నిద్ర చెరగొట్టకుండా నిద్రలేదు అమ్మా లలిత అబ్బా అప్పుడే కూసేసిందా కోళ్ళు కాకులు ఎప్పుడో కూసాయి ఇంకా సేపు ఆగితే కుక్కర్లు కూడా కూస్తాయి లేవండి పద్మిని లేమ్మా రాగిణి లే తల్లి గుడ్ మార్నింగ్ ఏమా ఆ మార్నింగ్ గుడ్ ఏదో మాకు పెట్టొచ్చు కదే మీకా చిచి నిద్ర లేవగానే ఎవరైనా మంచి అందమైన మొహం చూడాలనుకుంటారు ఈ ప్రపంచంలో అందమైన ఫేస్ అంటే నాదే కాబట్టి నాది నేను చూసుకున్నాను మరీ అంత గర్వం వద్దమ్మా నాకున్న గ్లామర్ కి ఈ పాటి గర్వం ఏ పాటిదే ఈ ప్రపంచంలో ఉన్న యంగ్స్టర్స్ అంతా నా గ్లామర్ ముందు చొంగ స్టార్సే నాకున్న గ్లామర్ కి ఏ కరోడుపతో నన్ను వెతుక్కుంటూ వచ్చి పుష్పక విమానంలో తీసుకెళ్తారు తెలుసా అయ్యో నాకు అంత ఆశ లేదమ్మా ఏదో జాకెట్ మనీ కోసం ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటే చాలు అయ్యయ్యా ప్రింటింగ్ ప్రెస్ దాంట్లో ఎంత వస్తుంది మహా అయితే రోజుకు 500 అయ్యా నేను అంటుంది రోజుకు 500 వచ్చే ప్రెస్ కాదు 500 నోట్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ గురించి అయితే ఆ నోట్లు ప్రింట్ చేసే మెషిన్ గానే మారిపోతాను రేంజే వేరు మీరు ప్రింట్ చేసే ఆ నోట్ల కట్ట మీద ఉండే మూడు సింహాల బొమ్మకి బదులు నా గ్లామర్ ఫోటో ప్రింట్ అవ్వాలి అందరూ పడుకుని నిద్రపోతూ కలలు కంటారు మీరు పట్టపగలే కూర్చుని కలలు కంటున్నారు చూడండమ్మా మనిషికి ఆశలు ఉండడం తప్పు కాదు కానీ ఆ ఆశలు హద్దులు దాటకూడదు మీకు ఈ అమ్మ చెప్తే అర్థం కాదే అనుభవిస్తే తెలుస్తుంది ఇదిగోనమ్మా నీ కాల్గేట్ బ్రష్ మీద క్లోజప్ పేస్ట్ నీ క్లోజప్ బ్రష్ మీద ప్రామిస్ పేస్ట్ నీ ప్రామిస్ బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ బిస్లరీ వాటర్ మీకోసం స్పెషల్ గా గోవా నుంచి తెప్పించా ఈ చల్లటి నీళ్లతో మీ అందమైన ముఖాల్ని కడుక్కోండి అదేంటనే ఈ బిస్లరీ వాటర్ తో ముఖం కడుక్కోకపోతే అస్సలు కడుక్కున్నట్టే ఉండదు ఏంటి మొహం కడుకోవడానికి కూడా బిస్లరీ వాటరా మరేటనుకున్నావే మనం కద్ర బట్టలకి గంజి పెడతాం వాళ్ళు కాంప్లాన్నే వాడతారు అటగా పేరుకు వాచ్మెన్ అయినా కూతుర్లను ఎంత బాగా చూసుకుంటున్నాడు అన్ని ఆడంబరాలేనే ఇట్టాడు జగజ్జంత్రులకి ఎట్టాంటి భజంత్రి వాళ్ళు వస్తారు నేనే కలగన్నాను అనుకుంటే వీళ్ళు ఇంకా కలలో విహరిస్తూనే ఉన్నారు ఏంట్రా ఇప్పటిదాకా బిల్ గేట్స్ కొలిగిలాగా ఆడాం పాడాం కళ్ళు తెరిచేసరికి ఇలా బికార్లా ఉన్నావేంటి కళ్ళు వచ్చి నిజీవితంలోకి వచ్చాం బాబు ఇదంతా కలేనా ఈ కళ నిజమైతే ఎంత బాగుండేదిరా రే అనుభవించలేని వాడిని ఊహల్లో విహరించమనేరా దేవుడు మన లాంటోళ్ళకి కళ అనే వరప్రసాదం ఇచ్చింది సర్లే కడుపులో సచిన్ సిక్సెస్ కొడుతున్నాడు మ్యాచ్ ఫిక్స్ చేయండిరా వెళ్ళి భోంచేద్దాం వీడొకడు లేవగానే ఆగలంటాడు తినగానే నిద్ర అంటాడు అవును నిద్రలేసిన సేపైంది ఆ మాస్టర్ రెడీ
మర్యాద అనవసరంగా రాగి అని నోరు పారేసుకున్నావు వాడు పనిచేసి హోటల్ ఓనర్ కి మస్కా కొట్టి మన పొట్టు నింపుతున్నాడు. ఏమన్నా అన్నావంటే తెచ్చేది కూడా తేడు. సర్లే త్వరగా కానీ డ్యూటీ టైం అయింది. నామాల పేర్లు నాకే ఏకనామం పెడతారా? పోనీ లేని ఊరుకుంటుంటే రెంట కొట్టి నా కొంపనే నామ రూపాయలు లేకుండా చేస్తారా? ఏంట రెచ్చిపోతాను, ఇచ్చాలో ఏదో రేగులు కొంపను. ఇసరగా మడిచి పెట్టుకోమంటారా? అద్దెకి గతి లేదు కానీ ఆడంబరాలకి తక్కువ లేదు. అంతే కదా, రెండేళ్ళు ఆగండి. మా తిరుపతి గడు దిష్టి తీసి ముష్టి పడేస్తాడు. ఇంకో రెండు నెలలు ఆగితే నేను ఎత్తుకోవాలి ముష్టి. ఓనర్ ఓనర్ లా ఉండు, ఏదో పోన్లే కదా నిన్నీ దిక్కుమాల కొప్పలో ఉండి అంత ఇంత సాయం చేశారా? నాది దిక్కుమాల కొప్ప, మీకు దిక్కు ఎక్కడ ఉందో ఎత్తుకోండిరా. పండురా పండు, ఏంట్రా పండురా పండురా అంటో నువ్వు పొమ్మన్నా సరే ఇక్కడ పడుంటారు. మేమన్నా నీ ఇంటర్ అనుకున్నావా? ఇంకా ఉండారెందుకు? ఆ దండం మీద నా కట్రారు తెచ్చి పెట్టవా. అవునన్నయ్య, నీకు ఉందొకటే కదా, ఇది ఉండదు ఎక్కడ? ఇప్పుడు డీటెయిల్స్ నీకు అవసరమా? అదే ఇది ఇదే అది. అంటే ఇప్పుడు లోపల ప్యాంట్ కింద ప్యాంట్ కింద డ్రాయర్ ఉందో లేదు ఇప్పుడు అవసరమా? ముందు మనం ఉండడానికి షెల్టర్ చూద్దాం పదండి. సరే. I'm a Barbie girl in the Barbie world. I'm a Barbie girl. Hey girls, ఈ డ్రెస్ లో నేను సుష్మిత సెన్ లా ఉన్నానా? కొంచెం లెఫ్ట్ హ్యాండ్ గిచ్చుకో. ఈ యాంగిల్ లో మాత్రం సమంత ఫక్స్ లో ఉన్నావు. థాంక్ యూ. అందం ద్రాక్ష పళ్ళు కోసం నోరు తెరుచుకు చూసే ఫాక్స్ లో ఉన్నావు. ఏంటి ఈ డ్రెస్సులు? మా అయ్యగారి అమ్మాయిల డ్రెస్సుల్లో ఉన్నాయి. లా ఉండటం ఏంటి? వాళ్ళవే. మీకెట వచ్చినాయి? రోడ్డు మీద. లేకపోతే ఏంటా పిచ్చి ప్రశ్న, బీరువాలో ఉన్నాయి తీసి వేసుకున్నాం. అమ్మా, వాళ్ళ గుడ్లు మీరు వేసుకోవడం ఏంటి? వాళ్ళకి ఏమన్నా ఎయిడ్సా? నోరు తెరిస్తే చాలు, అన్ని నీచు డైలాగ్ తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. అయినా బీరువా తాళం వేసింది కదే. ఏంటికున్న తాటికాయంత తాళాన్ని తుక్కురే గొట్టాం. ఆ బీరువాలకు మాకు లెక్క. హలో, అమెరికాలో ఉన్న మీ అయ్యగారు తిరిగి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాం. అసలు మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారే? గేట్ బయట ఉండాల్సిన వాచ్మెన్ కూతుళ్ళే మీరు. ఏదో లోపలికి రానిస్తే ఇక్కడే ఉండిపోతామని వండికేస్తారేమిటి? అమ్మ మహాతల్లి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసావా? మనం రుచిగా ఉండడం తనకు నచ్చదు కదా. ఏదో ఓసులో ఏసీ హౌస్ దొరికింది, కాస్త అనుభవిద్దాం అనుకుంటే ఎస్ఎన్ఎల్సీ పై కష్టమంటావేంటి? చూడండి అమ్మా, ఉన్నది వదిలేసుకుని లేని అనుభవించాలనుకోవటం చాలా తప్పమ్మా. ఇంకా లాభం లేదా అప్ప? ఏమే, ఎగరించి మనం చెప్పినట్టు వాళ్ళు వింటాం కాదు, వాళ్ళు చెప్పినట్టు చచ్చినట్టుగా మనమే వినాలి. వాచ్మ్యాన్ వి అయినా అసారు దీనిలో కరెక్ట్ గా క్యాచ్ చేసావు. బుద్ధి తక్కువై కన్నానే. సారీ డాడ్, కన్నది నువ్వు కాదు మా అమ్మ. సారీ అమ్మా. ఫాలో మీ. వీళ్ళ నిట్టాగే వదిలేసామంటే ఈ హౌస్ ను హుస్సేన్ సాగర్ చేసేస్తారే. ఇంకా లాభం లేదు, వెంటనే ఇచ్చేస్తా. ఏమిటండి మీరు అనేది? పిల్లల్ని ఇచ్చేస్తారా? వాసి నా సెంటు ఫేస్ పిల్లల్ని కాదే, పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా, అది అద్దెకి ఇచ్చేస్తా. ఈ ఇల్లు ఎవరితో కదండి? కాదు మన ఇల్లే అని నేను ఎప్పుడన్నా అన్నానా? తప్పు అనేది అసలు చేయనే కూడదే. చేసిన తర్వాత 20% తోనో 40% తోనో ఆపకూడదు, 100% చేసేయాల్సిందే. దట్స్ ఆల్. బ్రోకర్ లెవెల్ కి బ్రోకర్ ఒకటే తక్కువ. పదండి మన ఇల్లు మనం ఎదుర్కొందాం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అలా ట్యాంక్ పడదాగా షికారికి వెళ్దామని. ఉరుకో, నాకంతా తెలుసులే, మీరు రెండు కట్టలేదని ఆ సాలెగాడు మీ సామాన్లతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. కట్టుకున్న వాళ్ళకి ఒకే కొంప, అద్దెకున్న వారికి 66 కొంపలు. వస్తూ వస్తూ మీకు మంచి కొంప చూసా. ఆహా, నిజంగా మా పాలిటి దేవుడు రా నువ్వు. దేవుడు నేను కాదు, బాలకృష్ణ. సరే కన్నా అద్దెంతమ్మా? అద్దె 5,000, అడ్వాన్స్ 50,000. ఉన్న ఇంటికి 1,000 రూపాయలు కట్టకపోతేనే బయటికి గెంటాడు ఓనర్ గారు. ఇప్పుడు అడ్వాన్స్ 50,000, అద్దె 5,000. ఓకే ఓకే ఓకే. నాన్న తిరుపతి, నువ్వెందుకమ్మా ఖాళీగా ఉన్నావు? బ్యాలెన్స్ ఫినిష్ చేసి. ఏరా, ఖాళీ వేళ్ళు చేతి వేళ్ళు తప్ప జేబులో వేలు లేని వాళ్ళు ఇన్ని వేలు ఎక్కడ ఇస్తామంటావు? ఇవ్వం, చెక్కుతో కొడతాం. తేడా వస్తే చెప్పుతో కొడతారు. తేడాలు రావడానికి నేనే మీలాగా నామాలు పెట్టుకోలే.
ఈ మాస్టర్ మాస్టర్ ప్లాన్ వస్తే అది హిట్ అయ్యా కూర్చుంటుంది. సరే ఇంకెందుకు ఆలస్యం, హౌస్ఫుల్ కాకముందు ఎంటర్ అయిపోతాం. పదండి 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 పదండి. మీరు ఈ డ్రెస్సుల్లో వెళ్తే గెట్ అవుట్ అంటారు. గెట్ అప్ చేంజ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి ఏమండి, మీకోసం ఎవరు వచ్చారు? నేనే. మీరా? ఈ కొత్త అవతారం ఎప్పటి నుంచండి? ఓసి ముద్ద అవతారం, ఇది కొత్త అవతారం కదే, అద్దె అవతారం అన్నట్టు కొద్దిసేపట్లో మన ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందండి? మన పాత ఇల్లు ఈ కొత్త ఇల్లు కాకుండా మీకు మూడో ఇల్లు కూడా ఉందన్నమాట. ఇదిగో ఇదిగో నా పాత వృత్యాన్ని శంకించబోక. ధనలక్ష్మి అంటే సవితి కాదే, డబ్బు డబ్బు, క్యాష్ క్యాష్. అదేనే మన పై పోర్షన్ అద్దెకిద్దాం అనుకున్నావు కదా, దాని తాలూకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నాను. నిన్ను గనక ధనలక్ష్మి నేచర్ లో చూసిందంటే అటు నుంచి అంటే పారిపోతుంది. నువ్వు లోపలికెళ్ళి కూర్చో, నువ్వు లోపలికెళ్ళి, వాళ్ళు వచ్చే టైం అయింది. సార్ నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి, మంచి సౌండ్. ఏం సౌండ్? కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అది కాదు సార్, విఐపి అండర్వేర్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమయ్యా అసలు ఇళ్ల బ్రోకర్వా పెళ్లి బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకున్నామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మామా మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారా? ముందు ఈ విషయం చెప్పండి, మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా, లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్స్? ఇదే ఫిట్టింగ్ బాబు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్స్ ఇలా ముఖం అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను. సరే తమరు కండిషన్స్ ఏంటి అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే మామ బలే నేనంత తేలిగా. ఈ బుట్టోడు ఎవరు? హలో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఓయ్ మర్యాద, అనవసరంగా బుట్టోడు గిట్టోడు అన్నామనుకో రఫ్ఫాడి ఇచ్చేస్తా, ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐ యామ్ రాజ్, మృగరాజ్. సర్లే డబ్బులు ఇవ్వండి. ఏంటంటే మేమన్నా అడుగుతున్న వాళ్ళ కనబడుతున్నావా? మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను, సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్ మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడిబాల గోత్రం, పోలా నక్షత్రం. కొబ్బరికాయ తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా మేమన్నా అర్థం చేయడానికి వచ్చామనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు, సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు ప్రజెంట్ సార్. అదేంటయ్యా వాచ్మెన్ నిలబడి ప్రజెంట్ సార్ అంటున్నావు? అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్, ఎంత కావాలంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు, చెక్కు. పార్వతి ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను, నాలుగు మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా, పెళ్లి పత్రిక అనుకుంటారా దేవుడి దగ్గర పెట్టడానికి? ఈవిడ ఎవరండి, మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానీ కాదు, స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడ. వీళ్ళ ముగ్గురు నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా నా భార్య ఏమైనా జెరాక్స్ మిషన్ అనుకున్నావా? మూడు ఒకే రకం కాపీలు తింపడానికి? ఆ సరేగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడ? లాకర్ లో పెట్టాం. అడౌట్ వరి, మా ఇంట్లో అంత సామాన్ పక్కగా ఉంటుంది. ఇదిగో మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు, అది ఆసరాకు తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తం అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని. అమ్మో అమృతాంజన స్ట్రాంగ్ లా ఎంత స్ట్రాంగ్ పార్టీయో. అవునే
సామాన్లన్నీ లాకర్లో పెట్టారంటే చాలా డబ్బు ఉండాలి. వెదకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఆ తీగని వదలకుండా దొంకంతా లాక్కొని మన ఒళ్ళు పడేసుకోవాలి. వాళ్ళని మనం పడేయాలంటే ముందు ఆ మినీ మెగాస్టార్ గాని పడేయాలి. బూస్ట్, హార్లిక్స్, బోన్విటా ఈ మూడు నాకేనా? నాకొద్దు, సాగు. ఆగు, సాగే ముందు ఒక ప్రశ్న. ఏంటి? క్విజ్ కాంపిటీషన్? ఏం చెప్పాలి? చిరంజీవి నటించిన 32వ సినిమా అంటే చెప్పాలా? చిరంజీవి పక్కన నటించిన 23వ హీరోయిన్ ఎవరో చెప్పాలా? జగదేక వీరుడు అతిలోక సుందరిలో బాస్ ఎన్ని డ్రెస్సులు మార్చాడో చెప్పాలా? కరోనా ముగ్గురు రికార్డులు చెప్పాలా? కమ్ ఆన్, అడిగి అడుగు. అయ్యో, అవేం అక్కర్లేదు. మరి ఆయన ఏం చేస్తుంటారా చెప్పు. ఎవరు? అతనే మాస్టర్ సినిమాలో చిరంజీవి గారిలా డిఫరెంట్ గా ఉంటారే ఆయన. సిస్టరు, అరే సిస్టరు, ఈ తిక్కమ్మక్క దిగులే ప్రేమంటే ఆ తెలియని గుబులే ప్రేమంటే. అదే కాదులే, ఆయన గురించి తెలుసుకోవాలని అంతే. ఆయన గురించి చెప్పాలంటే నా చిన్ననాలుక అస్సలు సరిపోదు. అయితే సాగా దిశ చెప్పు. ఆయన పెద్ద పెయింటర్, మోడనాట్స్ లో అందవేసిన చెయ్యి. ఆయన చెయ్యి తిప్పుతూ ఉంటే మన మెడల్ కూడా తిరగాల్సిందే. ఎంఎఫ్ హుసేన్ బాపు గారు లాంటి సీనియర్ పెయింటర్స్ ఆయన దగ్గర డైలీ 2 అవర్స్ కోచింగ్ తీసుకుంటారు. ఆయన ఎవరికి ఎప్పుడు అందనంత ఎత్తులో ఉంటారు. ఆయన మనం చూడాలంటే మెడ పైకి ఎత్తి చూడాల్సిందే. ఇదొకటి. రేయ్, ఆ బ్యాగ్ లో బ్రష్లు ఉంటాయి, ఒక బ్రష్. అనా, ఏ బ్రష్? అనా, నీ బ్యాగ్ మార్చే అంటే ఇప్పుడు తెలిసిందనా? ఎంతకాలం ఇందులో కట్టలో బట్టలో పెట్టుకున్నావు అనుకున్నాను. బ్రష్లు పెట్టుకున్నావు అన్నమాట. ఇదిగో, కొట్టేది సున్నమైనా ఒంటి గంట కూడా కొట్టడమే మన స్పెషాలిటీ. మ్యాటర్ ఏంటి? అబ్బే, ఏం లేదు. ఏళ్ళైనప్పుడు ఈ ఫ్రూట్స్ ఎందుకు? నా టైం వేస్ట్. ఆయన ఏం చేస్తుంటారు? మీ ఆయన ఏం చేస్తుంటాడో నాకేం తెలుసు. మా ఆయన? అయ్యో, మా ఆయన కాదు, నాకు కాబోయే ఆయన. ఎడు, ఉర్తలు పీకేసిన తాటెంకు లాగా అరగుండేసుకుని ఉంటాడే. చిలిపి. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? కాకి పిల్ల కాకి ముద్దున్నట్టు నీ కామిడి మనసు కామిడి మనిషి మీద వెళ్ళి వాళ్తుంది గాని విలన్ ఎత్తుకుంటూ వెళ్తుందా? సర్లే, చెప్తాను. అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్? అవును. ఇళయరాజాకి వైలిన్, ఏఆర్ రెహమాన్ కి కీబోర్డ్, కోటికి గిటార్ నేర్పింది ఈయనే. మరి అంత గొప్ప వ్యక్తి గురించి నేను ఎక్కడ వినలేదే. తిరుమల ఆడియో కంపెనీ పేరు ఎప్పుడు వినలేదా? అది అతందే. అదొక్కటే కాకుండా సిటీలో ఎన్ని రికార్డింగ్ థియేటర్స్ ఉన్నాయో అతనికే తెలీదు. ఇప్పుడు అతనున్న బిజీకి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వాయిస్తాడో అతనికే తెలీదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక అరగంట క్రితమే రికార్డింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వదిలేస్తే ఏకంగా నోట్లోనే పెట్టిస్తుండేదానివే. అయినా నోట్లో పెట్టినా తప్పే ఉందిరా, నేను నీకు వదిన లాంటి దాన్ని. ఈ ఇంటికి వచ్చి 4 రోజులు కూడా కాలేదు, నాకు అప్పుడే భోజనం దొరికిందా? ఏంటి కదా, కచ్చపడానికి రాలేదులే. ఆ సర్లే గాని ఆ సన్నగా ఎర్రగా ఉంటాడే, అతను ఏం చేస్తూ ఉంటాడు? అతని గురించి అంత నెమ్మదిగా అడుగుతావేంటి? అతని గురించి చెప్పాలంటే చిరంజీవి సినిమాలో అంత లిస్ట్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అతను పెద్ద డాక్టర్. డాక్టరా? అవును. ఈ హైటెక్ సిటీలో కావాల్సిన క్లినిక్లు బోల్డ్ అని బ్రాంచ్ లో ఉన్నాయి. ఆయన ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు. ఏరియా విడిచి ఏజక్ పోతూనే ఉంటాడు.
ఐ థింక్ ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఉండొచ్చు. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా, రండి బాబు రండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, నోళ్ళ నొప్పులు, తోళ్ళ నొప్పులు, తలనొప్పి, మొల నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, తొంటి నొప్పి, వంటి నొప్పి, ఆ నొప్పి, ఏ నొప్పి, ఏ నొప్పైనా చేతితో తీసి పారేసినట్టు, కాలుతో తిని తరిమేసినట్టు పోతుంది. ఉబ్బసం, ఆయాసం, మూల శంక ఒకటేమిటి? ఎలాంటి బాధలైనా చిటికిలో మాయం. ఇది మాయా మర్మం కాదు బాబు, ఇంద్రజాలం, మహేంద్రజాలం అంతకన్నా కాదు. మీ ఒంట్లో విద్యుత్ లేకపోతే సమరదాకా వెళ్ళక్కర్లేదు. నేను ఇచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ వాడితే చాలు, మీ సమస్య ఇట్టే తీరిపోతుంది. మానవ నాడి మండలానికి విందు, నేనిచ్చే మందు. రండి బాబు రండి, రండి బాబు రండి, వచ్చి తీసుకోండి. ఆలోచించిన ఆశ ఇంజనీర్ తీసుకుని ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, గురువా, నన్ను నువ్వే కాపాడాలి. నేను నిన్ను కాపాడటమేంటే బాబు, వెళ్ళి పోలీస్ స్టేషన్ అడుక్కో. అది కాదు గురువా, నా పేరు మన్మధురావు. ఆహా, పేర్లోనే కాదు నీలోను మన్మధుడు ఉట్టి పడుతున్నాడు. ఏం లాభం గురువా, పేరు గొప్ప, ఊరు దిబ్బానట్టు. పేరు మన్మధురావే, కానీ దానికి న్యాయం చేయలేకపోతున్నా. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు గురువా, నేను అన్నిట్లోనే పర్ఫెక్టే. ఒక్క మీటర్ మ్యాటర్లో తప్ప. ఆ మీటర్ మ్యాటర్ అంటే చెప్పయ్యా. మరి గోడ మీద సిరిగిపోయిన ఐశ్వర్యరాయ్ పోస్టర్ చూసిన, దండె మీద సీకిపోయిన కాటన్ సీర చూసిన, గుండె గులాబ్ జామ్ అయిపోతుంది. మంచిదే కదయ్యా, పైగా అది ఆరోగ్యవంతుల లక్షణం కూడా. నువ్వు చెప్పింది నిజమేనుకో, అందమైన అమ్మాయిని చూడగానే 90 దాకా వెళ్ళిపోయిన మీటర్ తీరా స్పాట్ గా టచ్ చేసరికి 0 పడిపోతుంది. అందుకని మంచి లేహ్యం ఏదైనా ఇచ్చామనుకో, మీటర్ మోడల్ ఎందుకు ఇవ్వను? బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ ఛార్జ్ చేసుకోము. ఇది అంటే నేను ఇచ్చే మందు పొందుకు ముందు విందులో వేసుకున్నావు అనుకో, ఇక నైట్ అంతా సందడే సందడి. బాబు అది తొందరగా ఇచ్చే ఆటోలో జాంగ్రీ వెయిటింగ్. ఓహో, ఇది నయాగ్రా ఫాల్స్ నుంచి తెచ్చిన వయాగ్రా ఫాల్స్. ముందు 1000 నోట్లు చేతిలో పెడితే ఇది చేతిలో పెడతా. అయితే ఈ పోటీ సక్కగా తీసుకెళ్ళు. డాక్టర్లకే డాక్టర్, ఆయనకున్న బ్రాంచులు చూస్తుంటే ఆదాయం లక్షల్లో ఉంటుంది. మా ఆయనకి మాత్రం ఏం తక్కువ? తిరుమల ఆడియో కంపెనీ అంటే తిరుపతి ఉండిలో కలెక్షన్లా ఉంటుంది అతని కలెక్షన్. మా ఆయనకి మూడో చొక్క బొమ్మ గీశాడంటే ఎంఏ హుస్సేన్ కూడా హుస్సేన్ సాగర్ లో కలిసిపోవాల్సిందే. ఏ, ఇన్నాళ్ళు మనం పెళ్లి చేసుకోకపోవటం ఎంత మంచిదయ్యిందే. అవునే, అవును, మనకు కరెక్ట్ మొగుళ్ళు దొరికారు. ఇక నుంచి వాళ్ళ ముగ్గురిని మన గ్రిప్పులోకి తెచ్చుకుంటే చెనక్ చెనక్ పాయలు బాజీ. కింద పైన, కింద పైన, కింద పైన, కింద పైన, కింద లోపల బయట ఆట గురించి అన్నాం గానీ ఈ కింద పైన, కింద పైన ఏంట్రా? లోపల బయట ఆట కజిన్ సిస్టర్స్ ఈ కింద పైన అండి. ఈ గేమ్ కనిపెట్టింది మనమేగా. జోకర్ వచ్చాడు. వచ్చింది జోకరో బ్రోకరో కాదు, ఈ హౌస్ ఓనర్. ఒరే తిరుపతి, ఈ ఫేస్ ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టు గుర్తే? ఎగస్ట్రా వద్దు బాబు, సేమ్ హౌస్ సేమ్ ప్లేస్, ఇక్కడే చూశారు. కాదే, ఇంకెక్కడో చూసినట్టు గుర్తే? కొంప తీసి మీరు గాని నన్ను గాని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో గాని వాణి ఫ్యాబ్రిక్స్ ఫ్యాక్టరీ గేట్ దగ్గర గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసారా? అబ్బే, ఆ చుట్టుపక్కలకే మేము రాలేదు. అయితే నన్ను చూసే ఛాన్సే లేదు. సర్లే, ఇప్పుడు ఆ విషయం గురించి బుర్రబద్దలు కొట్టుకోక్కర్లేదు. మేము 1,00,000 అట్లా బిజీగా ఉన్నాం, వెళ్ళి పని చూసుకో. మీ ఫేస్ల కి 1,00,000 ఆట ఇచ్చిన 50,000 రూపాయలు చెక్కికే దిక్కు లేదు. ఏ చెక్ మావా? ఓ, వరద బాధితులకి 50,000 చెక్ ఇచ్చాం అదా, అనారాశ్రమానికి 30,000 చెక్ ఇచ్చాం అదా. ఏమన్నా మీరు అప్పుడెప్పుడో బిచ్చగాడు ఎంత పడుతుంటే స్పాట్ లో రాసి ఇచ్చాను. అదేమో ఏంటి ఇచ్చేది? ఈ చెక్ బ్యాంకు తీసుకెళ్తే చెప్పు తీసుకెళ్ళమన్నాను మావా, భద్రంగా పూజలో పెట్టమన్నావు. కానీ ఇంతకీ ఏమైంది? ఏమైంది? ఈ చెక్ బౌన్స్ అయింది. ఆ చెక్ బౌన్స్ అవ్వబోతే క్యాష్ బౌన్స్ అవుతా? ఎన్నో చెక్ లక్షల్లో ఇస్తుంటాం, బౌన్స్ అవుతుంటే తిరిగిస్తాం, మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ తిరిగిస్తాం. ఒక అండర్స్టాండింగ్ తోడిపోవాలి. అండర్స్టాండింగ్ లేదు, అండర్వేర్ లేదు. ఏంటి బావా, నీకు అండర్వేర్ లేదా? అంటే నాటైపోయినమాట. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? ఏముంది, ఈ చెక్కు మీద డేటు 2020 వేసాం. ఓ అదా, మేము చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కదా, అందుకే విజన్ 2020 అని వేసాం. మేము ఏది ఆలోచించినా అడ్వాన్స్ టెక్నాలజీలోనే ఆలోచిస్తాం. ఆ సంతోషించాలి, ముందు అడ్వాన్స్ గురించి ఆలోచించు. ఈ చెక్కు తీసుకుని వేరే చెక్ ఇవ్వాలి అంతే కదా. ఆ చెక్కీరా అన్నట్టుగా ఆ పేరు డేటు కరెక్ట్ అయ్యి పీకే కొడేశ్వరరావు. నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. ముందు చెక్కు తీసుకుని నేను బ్యాంక్ వెళ్తున్నాను. ఇది క్యాష్ కాలేదు, రేపు రండి ఇంకోటి ఇస్తాం. ఏంటన్నా, చంటి పిల్లలకి నవ్వితే నేను కనిపెట్టలేను అనుకున్నావా? భలే కనిపెట్టావు మామా, నవ్విందు వాడే. ఆ మరి, ఈ చెక్కు కనుక క్యాష్ కాకుండా ఉందో? ఒరే, ఇవ్వాల్సింది ఎవరు, అదే పాస్ అవుద్ది. ఇలా రాణి విని సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే వచ్చేసా.
మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం, కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను. సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నేను సాధన భంగం చేయడానికి రాలేదండి, నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటి డౌట్? ఇది పిల్లని గ్రవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అది కాదండి, ఇందులో యంగ్ చక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక అండి, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించొచ్చు. గ్రేట్, ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి, నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరీ పైకి తీసుకో. ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది, ఈ పాడ మనదిరు, ఈ బాడీ మనదిరు, ఈ పాడ మనది, బాడీ మనది, పాడ మనది, పాడ మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది, అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ, మీరు సంగీతంలో దిట్ట. ఏంటండి ఇది, మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణ సినిమాలలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా, ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. అయ్యో దయ్యం. చిచ్చి, నేను మీ కంటికి దయ్యంలో కనిపిస్తున్నానా? నేను మీ పద్దునండి. ఈ అవతారం ఏంటండి, పంపు తీసి ఓం శాంతులే గారు మెంబర్ అయ్యారా? కాదు, నర్సయ్యాను. నర్సయ్యారా? అవునండి. మీరు పర్మిషన్ ఇస్తే మీ హాస్పిటల్లో చేరతానండి. వస్తే ఎవరైనా చేరొచ్చండి. అబ్బా, నేను మీ హాస్పిటల్లో చేరాలనుకుంటున్నది పేషెంట్ గా కాదు, నర్సుగా. దానికి నా పర్మిషన్ ఎందుకండి? ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ కు మీరే డాక్టర్ కాబట్టి. కాదనుకుంటే నన్ను నర్సుగా ఉంచుకోండి. అయ్యో, మిమ్మల్ని ఉంచుకుంటే ఊళ్ళో అంతా అపార్థం చేసుకుంటారు. అలా అనకండి డాక్టర్, నేను ఏ పనైనా చేస్తాను ప్లీజ్. ఆహా, అదేం కుదరదు, మంది వన్ మ్యాన్ హాస్పిటల్, అక్కడ అవుట్ ఆఫ్ సార్ నాట్ అలౌడ్. అది వంశపారే పరంగా రావాలి గురువా. ముందు నా వంశాన్ని నిలబెట్టు గురువా. నీ వంశాన్ని నేను నిలబెట్టమంటా బాబు? వలేవాడే గురువా, నువ్వు మందితే ఏదైనా నిలబడుతుంది. ఎంత వంశం ఓ లెక్క. అంటే సరాసరి ఇంట్లోకి వచ్చేటవేనా? అంటే గురువా, వర్షం వస్తుంది, నువ్వు గ్యారంటీగా ఇంటికే ఉంటావని తెలుసు. అయినా అక్కడ వర్షం పడడానికి నేను ఇంట్లో ఉండడానికి ఏంటండి సంబంధం? అంటే అమ్మా, వర్షం వస్తే మందులు తడిచిపోతాయి కదా, ఏదైనా ఒకసారి తడిచిపోతే మరి ఇంకా. అంటే వర్షం పడితే హాస్పిటల్ పేషెంట్స్ రారని వాడి ఉద్దేశం. ఏంటి మనం మందిచ్చావు కదా, పీగించావు చెప్పు. మళ్ళీ వర్కౌట్ అయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే బయట వర్షం వస్తుందా, బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది, సమయానికి పార్టీ కూడా రెడీగా ఉంది, కానీ ఇంజన్ ఏ బ్రేక్ డౌన్ అయింది. అర్థమైంది, ఇస్తానుండు. ఇది బాగా నూరి సగం పాల్లో కలుపుకొని తాగు, సగం నూనెలో కలుపుకొని రుద్దు. ఇది నా పాలిట తిరుపతి ప్రసాదం. వాసన చూస్తుంటే వెంట్రుక లేచి లేచింది చాలు. అదేంటండి, ఆయన మందు అడిగితే మీరు ఆకలేవో పీకిచ్చారు. అంత మాట అనకండి, ఆయన గుండి పీకిచ్చినా సరే అది మెడిసిన్ అయిపోతుంది. ఆయన హస్తవాసలండి, మనోడిది నేచురల్ డిఫెక్ట్, అందుకే నేచురల్ మందు ఇచ్చాను. యూర్ రియలీ సో గ్రేట్. పుట్టి గ్రేట్ కాదమ్మా, ఇండియా గేట్ అంత గ్రేట్. గురువ ఇదిగో నీ ఫీజ్. మీరేంటో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఏమని దొంగ డాక్టర్? చిచ్చి, మీరు చాలా గొప్ప డాక్టర్ అని. ఏమండి మీ హాస్పిటల్ లో నన్ను నర్సు గా పెట్టుకోరు? పెట్టుకోవడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ చీటికి మాటికి మిమ్మల్ని సిస్టర్ సిస్టర్ అని పిలవాలి. మరి ఆ పిలుపు అంటేనే నాకు పులుపు. అయినా మీ నోటితో సిస్టర్ అని పిలిపించుకుని నేను బతకడం వేస్ట్. కల్లో కూడా నన్ను సిస్టర్ అని పిలవకండి, నేను వస్తా. రావాలంటే మరి వెళ్ళాలిగా. చిలిపి అమ్మా.
లేహం జారి నోట్లో పడినట్టు పెట్టవల్లో పడింది రోయ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని ఎవ్వరూ గమనించట్లేదు. మన టాలెంట్ చూపిద్దాం. అది ఏంటండి, ఏంటి మీరు చేస్తున్న పని? ఏమి లేదండి, ఇంత అందమైన గోడకి మచ్చుంటం ఇష్టం లేక పెయింట్ వేస్తున్నా. అబ్బా, ఆ బ్రహ్మదేవుడు మీ భుజానికి చేయి తగిలించలేదండి, బ్రష్ తగిలించాడు. ఏం క్రియేటివిటీ, ఏం క్రియేటివిటీ! అఫ్కోర్స్ అఫ్కోర్స్. అవును, మీకు అందం అంటే అంత ఇష్టం అండి? అందం అందాన్ని కోరుకోవడం సహజమే కదండి. నాకు అన్నం తినడం కన్నా అందం తినడమే ఎక్కువ ఇష్టం అండి. ఇదిగోండి సూప్, తాగండి. థ్యాంక్స్ అండి. సూపు సూపర్ అండి. సారీ అండి, పొరపాటు చేశాను. దేనికి పోయి సారీ ఎందుకులేండి? మీరు చేయి వేస్తే నేను అరిగిపోతానా కరిగిపోతానా? కావాలంటే రెండు చేతులు వేసుకోండి. ఏమండి? ఏంటండి? ఒక ఆడపిల్ల సిగ్గు లేకుండా చేయి వేసుకోమంది ఏమిటా అని చూస్తున్నారా? నిజానికి నాకు భలే సిగ్గండి. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పండి. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఒకరి కిటికీలోంచి తొంగి చూసాడండి. అప్పుడు నేనేం చేశానో తెలుసా? సిగ్గు ముంచుకొచ్చి ఇలా నా రెండు కళ్ళు మూసేసుకున్నానండి. హలో, ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? ఎప్పుడు? నా చిన్నప్పుడు. అమ్మయ్యా బతికించారు. అంటే మీరు ఇంతవరకు బతికలేరా? మీరు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు చచ్చిపోయాను, సూపు తాగి బతికేశాను. నా వెంకటేశం ననాథో ననాథకు సహా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ దడ్డడడా డడ్డడ అబ్బబ్బ. అరే ఎవడ అక్కడ, ఇక్కడ సిచ్యుయేషన్ జరగకుండా రీ రికార్డింగ్ వస్తావు నాకు. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేను ఇంత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసుంటేవాడు. అవ్వా, పొద్దున్నే పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావుడప్పంటే ఏమైనా బంగళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా సద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బ దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇది ఒక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ దండడక దండడగడ్డన్, పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది? నీ ట్యూన్కి సీతారామ శాస్త్రిలా లిరిక్ రాసి స్వర్ణలతలా సింగేస్తుందిరా నీ బీటు. ఏంటనుకున్నారా మన దెబ్బంటే? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. హలో, కోటీశ్వరావు స్పీకింగ్. సార్ 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 సార్, పార్వతి పార్వతి తొందరగా మూట మూడు సర్దాయి. రాజ్యాలు పోయిన రాజులాగా ఏంటా అరుపులు? మూటాముళ్ళే సర్దేయమంటున్నావు? మా ఓనర్ గారు వారం రోజులు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. పదండమ్మా పదండి, మన ఇంటికి వెళ్దాం. ఓ అస్కు బుస్కు, ఈ ప్యాలెస్ వదిలి మేము రామ్. హే రామ్! ఆ మాట, హే రామ్ సినిమా తీసిన కమల హాసన్ని అడగాలి. వై లేదు, సెడ్ లేదు, పైన ఎక్స్ వై సెడ్ లోని మేము ముగ్గురు లవ్ చేస్తున్నాం. ఎవరిని? ఆ కొబ్బరి మువ్వ ఫేస్ గారని మీ ముగ్గురు లవ్ చేస్తున్నారా? ఎస్, తల పువ్వులు కూడా పెట్టించుకున్నాం. తలకి నూరు కూడా రాయించుకుని దుప్పించుకోపోయారా? మీ అమ్మ కొంత చాకరీ తప్పేది. తోట నోరు మూసుకుని మీ అయ్యగారు వచ్చే లోపల ఈ క్వీన్స్ ని ఆ కింగ్లతో క్లబ్ చేసాయి. అది పాయింటే, అదే పాయింట్. ఒక్క నిమిషం, గ్రూప్ డిస్కషన్ లో కూడా చర్యలా నువ్వెందుకు? తోట నీకు జబ్బు వచ్చినట్టు నటించాలి. ఈ గెటప్ లో డబ్బున్నోళ్ళ యాక్ట్ చేయడానికి తల ప్రాణం తోకొస్తుంది. డబ్బున్నోళ్ళ యాక్ట్ చేయమంటా? అవును అవునే. డాడీకి ఏ జబ్బు డిక్లేర్ చేద్దాం? పక్షవాతం చేద్దాం. అది బాగాలేదు. పోనీ క్యాన్సర్ సింపతిగానే ఉంటుంది కానీ చాలా టైం పడుతుంది. దొరికింది దొరికింది, రాజాది రాజ రాజ మార్తాండ శ్రీ 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 పీకే కోటేశ్వరరావు గారికి. ఏయ్ ఏయ్,
నాకు అసహ్యంగా ఉంది. కన్న తండ్రినే కొంచెం గౌరవంగా ఉండే జబ్బేదని చెప్పండి. హలో, నీ రేంజ్కి గజ్జి తామర అంటే జాలి మనిషి చేతిలో పెట్టి పోసుకోమంటారు. కొట్ట డార్లింగ్ కి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? అవును, నీ హార్ట్ అటాక్ తో మిమ్మల్ని అటాక్ చేయబోతున్నాం. చనోరమైండి, మీకు ఇదే పోయే కాలమే. కన్న తండ్రికి ఎవరైనా లేని పని జబ్బులు అంటే కడతారా? వెడ్డింగ్ టైం వచ్చినా వామిటింగ్ టైం వచ్చినా తప్పదమ్మా. హలో మృగరాజు, ఏంటో డల్గా కూర్చున్నావు? మీ గురుగారు సినిమా టికెట్ దొరకలేదా? మన ఇంటి వాన టికెట్ చిరిగిపోయేలా ఉంది. అదేంట్రా, సినిమా రిలీజ్ రోజు టాక్ చెప్పినట్టు అంత డల్గా చెప్తున్నావు ఏంటి? పదండ్రా టాక్ ఏంటో తెలుసు, హుషారుగా ఉండాలరా నువ్వు. నానా, ఈ గెటప్ లో చాలా అందంగా ఉన్నావు. గెటప్ బానే ఉంది కానీ దురద పెడుతుందమ్మా. అయ్యో, కౌబాయ్ లా ఉండే అంకుల్ కి ఇన్ని కనెక్షన్లు ఇచ్చారేమిటి? నోటికి మైక్ సెట్ పెట్టారా? 1 2 3 1 2 3 మైక్ టెస్టింగ్. అన్నయ్య, ఆక్సిజన్ లేక వంట గ్యాస్ కూడా పెట్టారు వీళ్ళు. రై, ఇది జోక్ లేసే టైం కాదురా. ఓహో, డప్పు కొట్టడా? ఏంటండి, మీ డాడీకి వచ్చిన జబ్బేంటో చెప్పకుండా ఏడిపేంటి? వాళ్ళడికి ఏం చెప్తారు నాయనా? నేను చెప్తాను. సిటీ పంపంటుంది, శ్మశానం రమ్మంటుంది, కొండ పగిలినా గుండె పగిలినా వాటి మీద ఆసుపత్రులు కావాల్సిందే. నాకు హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే ఎలా మాట్లాడుతున్నావయ్యా? చెప్పాను కదా బాబు, అటాక్ హార్ట్ కని నోటికి కాదు కదా. నేను చచ్చిపోకముందే మీరు నాకు మాట ఇవ్వాలి. మాటగా ఇచ్చాలో తీసుకో. మా ముగ్గురు కూతుర్ని మీ ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. ఏంటి జీవితాలు ఇవ్వాలా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. పార్వతి, సూట్ కేసు పట్రా. అరే, మన పంట పండిందిరా, మామ మనకు ఆస్తులు పంచేటట్టున్నాడు. ఏం తల్లుళ్ళు ఆ డిస్కషన్? చెప్పండి, మీరు పెళ్లి పెట్ల మీద కూర్చుంటారా, నన్ను పాడి మీద పడుకోబెడతారా? సరే మామ, నువ్వు ఇంత రిక్వెస్ట్ అడుగుతున్నావు కాబట్టి మేము ముగ్గురం పెళ్లి పెట్ల మీద కూర్చుంటాం. క్యాషు క్యాషు క్యాషు. ఇదిగోనయ్యా అల్లుళ్ళు, బ్లాంక్ చెక్ మీకు కావాల్సిన రాసుకోండి. ఇది మేమిచ్చిన చెక్కులా ఉందేంటి? లాగా ఏంటి బాబు, మీ చెక్కే పూజ గదిలో దాచిపెట్టా. ఇంతకీ ఈ చెక్కు చెల్లుతుందా? చల్లకపోతే ఇంకోటి దావు. తెరిచిన నోళ్ళు అట్టగా ఉంచండి. మా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానన్న శుభ సందర్భంలో మీ నోళ్ళు తీపి చేస్తాం. అమ్మాయిలు, అల్లుళ్ళకి హల్వా పెట్టండి అమ్మా. మల్లె పూలు గుప్పమన్నవి గుండెలో ఇది మన బెడ్రూమేనా? మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభన గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి గానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో, ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్సియర్. శోభన గదిలో ఫైనాన్సియర్? ఈయన పెద్ద సేట్ అండి. శోభన గదిలో కావాల్సింది పంతులు గానీ సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. నాకు ఇష్టమైన దాని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్లు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి, ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళదాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు, మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా పెట్టేస్తాను. ఏంటరే, నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి, ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి, ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను కట్టాలన్నమాట. వెరీ గుడ్, నువ్వు కదలకుండా ఉండరా సేటు. ఈ టైర్డ్ ఎవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి, మన కొనబోయే కారికి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. మీరు కొంచెం కొరస కదా, బజార్ లో వెళ్తుండగా బ్రేక్ లంత ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే. ఆడెవడు? అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాసులం కదా.
అది కాదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు, నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభన గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పకమే. ఏంటండి మీరు వాళ్ళ లోపల ఎందుకు రాణించవే? నీకు అసలు బుద్ధి ఉందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా నిన్ను? కొట్టనే లేదు, ఏంటి అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఏంటి ఉద్దేశం? ఏంట్రా ఏంటి బయట బయట తిరుగుతున్నావండి? ఏం కాలేదురా. ఏం కాలేదా? సంబరం సలహా తీసుకుందామా? చిచ్చి అదేం కాదు. అహో అర్థమైంది, మీ ఆవిడ కూడా కారు కావాలందనమాట. కాదు, పాస్పోర్ట్ కావాలంది. పాస్పోర్ట్? పాస్పోర్ట్ ఎందుకురా? ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ కావాలి, కానీ బెడ్ ఎక్కడానికి అది? హనీమూన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంట, లేకపోతే తడిగుడ్డేసి తొంగమంది. అవునరా, నువ్వు బయటకు వచ్చేంటి? నా గురించి ఎందుకు లేరా? ఋతురాగాల సీరియల్ లాగా 365 రోజులు టీవీలో చెప్పినా ఇంకా మిగిలిపోద్ది. చెప్పిన తర్వాత ఏడవరా, నాకు శోభనం జరగలేదన్న బాధ కన్నా నీ ఎడుపులో నాకు నరకం కనిపిస్తుంది. అసలు ఏం అడిగిందో తెలుసా నీకు? నేనేమన్నా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారినా? ఏమైందో తెలుసుకోవడానికి? కారు సెల్ ఫోన్ కొట్టేనే గానీ నాకు బెడ్ షిప్ లేదన్నదిరా. చివరికి నా బతుకు 2 ముక్కలైపోయినాయి, టైటానిక్ షిప్ అయిపోయింది. ఇదిగో మొగుడని కూడా చూడకుండా చెయ్యి ఎత్తింది. కొట్టిందని డౌట్ కూడా రా నాకు. ఎవడన్నా చచ్చిపోతే బాగున్నా. దేనికిరా? దేనికంటే కాసేపు డప్పు కొట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఫోన్లేరా, మనం ఫస్ట్లో ఉన్నా మనోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అయ్యో బాబా చచ్చాను. ఈడ ఎంజాయ్మెంట్ చూసావు కదా? ఏంట్రా, సౌత్ ఆఫ్రికా టీం నుంచి హాన్సీ క్రోనెన్ గెంటేసినట్టు గెంటేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసావా? ఏదైనా చేనేస్తే కదా చెప్పుకోవడానికి. కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఎంతో మందికి ఎన్నో లేహాలు ఇచ్చిన నేను నాకు సరైన లేహాన్ని వేసుకోలేకపోయాను. కరెక్ట్ గా చెప్పావరా. ఇప్పుడు ఓ హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడు రా, ఆడి హోటల్ లో టిఫిన్ చేస్తాడండి, పక్క హోటల్కి వెళ్ళి చేస్తాడు. అలాగే నీ లేఖ నీ పని చేయలేదు, పక్కడు పని చేయలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు, మన ముగ్గురిని కుమ్మేశారు. అంటే వీళ్ళకి శోభనం కంటే షోకులు ఎక్కువ అనమాట, భర్తల కంటే బిల్డప్లే ముఖ్యం అనమాట. వాళ్ళు కలిసి కట్టగా మన మీద ఆంక్షలు విధిస్తే మనం వాళ్ళ మీద ఆంక్షలు విధిద్దాం. కలిసి ఉందాం, రండి రండి. అయ్యా అదేంటే రాగిణి, పందెం బరిలోకి వెళ్ళిన కోడి, శోభనం గదిలోకి వెళ్ళిన లేడి, నలిగిపోయి రావాలి కానీ నువ్వేంటే కాశ్మీర్ రోజాలో తాజాగా తిరిగి వచ్చావు. శోభన గదిలోకి వచ్చిన నా మొగుణ్ణి హనీమూన్ ఫ్లైట్ ఎక్కుదో అన్నాను, తనేమో బెడ్ ఎక్కుదో అన్నాడు. అంతే, బయటికి గెంటేసి సింగిల్ గా డబుల్ కాట్ మీద నేను ఒక్కతినే 3 ఎక్కవేసి పడుకున్నాను. అచ్చరే గాని నీ పరిస్థితి ఏంటి? నేను నీలాగా ఫ్లైట్ కావాలి కైట్ కావాలని గాలిలో ఎగిరేవి అడగలేదే. ఏదో నేల మీద నడిచే కారు కొనమన్నాను, వాడు నో అన్నాడు, నేను గో అన్నాను. ప్రతి ఆడు వాళ్ళు ఫస్ట్ నైట్ అవ్వగానే ఆనందంగా స్నానం చేసి తలకి గుడ్డ కట్టుకుని వస్తారు, మన ఇద్దరు మాత్రం కట్టుకున్న చీరలోనే ఉన్నా. సరే, కనీస పద్మిని అయినా తలకి గుడ్డ కట్టుకుని వస్తుందేమో అని చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ టు సేమేనే? చీ కాదే, షేమ్ టు షేమ్, షేమ్ షేమ్. ఏమైందే? ఏమి కాలేదే, నేను అడిగిన డిమాండ్స్ ఓకే అంటేనే రొమాన్స్ అన్నా, అతను నో ఛాన్స్ అన్నాడు, అందుకని గెట్అవుట్ అని గడిపెట్టుకొని పడుకున్నా. అంటే ఈ ఇంట్లో ఎవరికి ఫస్ట్ నైట్ జరగలేదా? తలకి నీళ్ళు పోసుకొని తడియార పెట్టుకొని వచ్చుంటే అబ్బా వచ్చుంటే అబ్బా. వదలండి. ఎలా వదలమంటావు? పెళ్ళైన నెలకి రాత్రి గడిపినట్టు ఇంకెప్పుడు గడపలేదు. వదలండి, అల్లుడు వస్తున్నారు. రాగిణి వద్దు, మీరు అమ్మోళ్ళకి మొక్కుబడి తీసేదాకా శాంతి చేయట్లేరు. డోంట్ వరీ బ్రదర్స్, ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ సెకండ్ నైట్ సక్సెస్ కే. రండి. త్వరగా వెళ్ళవయ్యా, ఇప్పటికే లేట్ అయిపోయింది. అసలు టికెట్లు దొరుకుతాయా? దొరకపోతే బ్లాక్ లా కొంటా. చిచి, ఇంకా కోటేశ్వరరావు కూతుళ్ళలా మాట్లాడతారేంటి? ఇప్పుడు మనం కోటేశ్వర్ల భార్యను, మా ఆయన అడగాలే కాని ఫ్లైట్ లో సినిమా థియేటర్ కట్టిస్తారు తెలుసా? అసలు మా ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గీత పిచ్చు పిచ్చు గీతల్ని లక్షలు లక్షలు పెట్టి కొంటారు యూనో. అవును, మీకు ఈ విషయం తెలుసా? మొన్న జరిగిన ఒలింపిక్స్ కోసం 5 రంగుల ఎంబ్లెమ్ ని మా ఆయనే డిజైన్ చేశాడు. అంత గొప్ప మోడర్న్ ఆర్టిస్ట్ ఆయన. ఆపు ఆపు ఆపు. ఏయ్,
ఎందుకే ఆట ఆపమన్నావు? ఏ ఒక్కసారి అటు చూడగాని ఐదు రంగుల డిజైనర్. రేయ్ ఆ చిన్న బ్రషీరా. అదేంటనా బావగారు బాగున్నారు సినిమాలో చిరంజీవి లాగా బంగీ జంప్ చేసావు? ఇది బంగీ జంప్ కాదురా బాబు, బొంగు జంప్. ఏషియన్ పెయింట్ డబ్బా మీద బ్రష్ పట్టకుండా గుడ్డోట్లా మీ ఆయన అదిరాడు. ఏమ్మా బుజ్జి, నీ మొగుడు మోడర్న్ ఆర్ట్స్ లో పెద్ద చిత్రగాడన్నా, చేతిప్పి పిచ్చి గీతలు వేసా లక్షలు వస్తాయన్నా, కానీ వెళ్ళ వేసే ఎక్స్పర్ట్ ఇప్పుడే తెలిసిందే. ఏంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి? మీ పార్టీ కంటే నా పార్టీ పెద్ద గొప్ప సౌండ్ పార్టీ. అయినా మా ఆయన మీ ఆయనలా కాదులే, ఆయన రూటే వేరు. ఒక్క వేరు కాదు బాబు, రకరకాల వేర్లు. విడిపోయిన భార్య భర్తల్ని మళ్ళీ కలిపే వేరు, టీనేజ్ లో ఉన్న ప్రేమికుల్ని వన్ బై టూ చేసే వేరు. రండి బాబు రండి, ఒక్క వంట ఐదు రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, మీ భర్తలతో సుఖంగా ఉండాలనుకుంటే ఈ ఉండ వాడండి, వంద ఐదు రూపాయలు మా. అయ్యో లల్లి రవి, నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళేంటమ్మా, మొత్తం అన్ని తిరుగుతాయి. ఏంటే నీ మొగుడు రూటే వేరు అన్నావుగా, వేరేనే పెద్ద డాక్టర్ నీ కార్ సైడ్ వేరు. ఎక్కడ పెడితే అక్కడ క్లినిక్స్ ఉన్నాయన్నా? అది ఇదేనా హాస్పిటల్ అంటే ఇంత విశాలంగా కట్టించాడు. అక్కడికి ఏదో నేను ఒక్కతే మోసపోయినట్టు ఆట పట్టిస్తున్నారు. మన ముగ్గురు ఆ ముగ్గురు చేతిలో మోసపోయాం. వాళ్ళ పని చెప్దాం, ఇంటికి రానివ్వండి. ఏంటి మామా, జస్టిస్ చేతుల్లో కూర్చున్నావు, హార్ట్ అటాక్ పోయిందా? హార్ట్ అటాక్ పోవటం కాదురా, ఇప్పుడే అటాక్ అయింది. ఏమైంది మామా? చైతే మీరు పెద్ద తడిగాళ్ళు అనుకుని మీ కాళ్ళు కడిగాను. నా పరువుని పటాన్ చెరువులోను, మర్యాదను మూసి నదిలోను, హౌస్ ను హుస్సేన్ సాగర్ లోను ముంచేశారు కదరా. ఇప్పుడు ఏమైంది మామా? ఏమవ్వాలి, మా కూతుళ్ళ జీవితాల్లో మంటలు పెట్టారు కదరా. అవి పెద్ద ఎత్తుల్లో ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్. మేము ఇండోర్ గేమ్స్ ఆడతాం గానీ అవుట్డోర్ గేమ్స్ ఆడో మామా? మామానా, ఇంకొకసారి అలా పిలిచావంటే చంపేస్తా. అలా పిలవలే అంకుల్. అంకులా, ఇంకోసారి రిపీట్ చేసామంటే పెంకులు లేచిపోతాయి. అసలు మా కొంపలు ఉంటేనే కదా నువ్వు పెంకులు లేపడానికి. ఏంటి మామా, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు ఇంటికి రావటం ఒక ప్రాబ్లం, వచ్చి ఇంటికి అల్లుళ్ళు అవటం అంతకంటే పెద్ద ప్రాబ్లం. మేమేమైనా నీ కూతుళ్ళ మీద తాళి కడతామని తిరిగావా? నువ్వే వంట గ్యాస్ ని ఒంటి కట్టుకుని గ్యాస్ కొట్టి మీ కూతుళ్ళకి మాకు లింక్ ఎట్టావు. మీరు మా కాళ్ళు పట్టుకుని వెళ్ళు చిటుకు చిటుకుని లాగితే కదా తాళి కట్టింది. అంటారా? అంటారు, పెళ్ళైపోయింది కదా ఇప్పుడు ఏమైనా అంటారు. అసలు తప్పు మీది కాదురా, నాది. మీ గెటప్ బిల్డప్ చూసి మీది టాటా బిర్లా రేంజ్ అనుకుని మిమ్మల్ని. మీరు గనక పెద్ద ఫ్రాడ్ గాళ్ళని నాకు అప్పుడే తెలుసుంటే బాటా చెప్పుతో కొట్టి కొంపల నుంచి బయటకు తరివేచ్చేవాడి. హలో, విన్నారుగా, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్, మిమ్మల్ని అరెస్ట్ చేయడం. కాదండి, మన ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. అదేంటి వస్తారండి రేపు కదా, ఇంటి ఓనర్ పేరు చెప్పగానే గుబుసు విడిచిన పావులాగా డ్రెస్ అంతా తెప్పేస్తున్నావుట్రా. గొప్ప తీసి నువ్వు ఇంటికి వాచ్మెన్ వా? అరే వాచ్మెన్ అని మీరు ఎలా పసిగట్టారు? అదేమన్నా గొప్ప విషయమా? వచ్చిన రోజు ఇప్పుడు ఎస్ఆర్ అన్నప్పుడే పసిగట్టా. అరే చేతులు కట్టుకో, కట్టుకో, వణుకు.
ఏమ్మా ఎవరి డోర్కు నెంప్లెట్ తగిలించి దొంగ నాటకాలు ఆడతావు? దొంగ నాటకాలు నువ్వు తప్పుకోరా, ఇంటి ఓనర్ల కటింగ్లు ఇచ్చి మమ్మల్ని చిట్ చేస్తావరా? చేసింది చూసి పడత అయితే నువ్వు ఆట మాంబే పైకేస్తానవ్వాల్సింది ఏదో జరిగిపోయింది. ఇలా తల ఒక మాట మాట్లాడితే ఇలాగా జరగాల్సింది ఏదో చూడండి. ఇంకా అర్జెంట్ గా మొఖం ఎత్తడమే గుమ్మడికాయ మొఖం. గుమ్మడికాయ మొహం సావు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్టప్ ఇచ్చావే, నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. నాకున్న అందానికి ప్రపంచానికి కొనే ధనవంతుడు భర్తగా వస్తాడు అనుకున్నాను. చిచి ప్రపంచ పట్టం కూడా కొనలేని వాడు భర్తగా వచ్చాడు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు పెద్ద ప్రపంచ సుందర యుక్తముఖం అని నీ వెంట కుక్కలా తిరిగాను. నువ్వే నా ఎంట పడి సూపు తాగండి సూపు తాగండి అని రెండు చేతులు వేయించుకున్నావు. ఇక్కడ నుంచి నీకు సూపు కాదు సొంటి నీళ్ళు ఇస్తాను. ఏంటే తాళి కట్టావు తాళి కట్టావు యాక్షన్ రిప్లే పదే పదే రిపీట్ చేస్తున్నావు? నేను హాస్పిటల్ కట్టానా? మోసపడి నువ్వే మేడం కట్టించుకున్నావు. మేడం వచ్చాను కాబట్టి సరిపోయింది. అది చేయి చాచుంటే ఆ ఉంగరు కూడా దొంగలిచ్చేవాడివి. చచ్చే దొంగలించేవాడిని కాదు వేలికి తొడిగేవాడిని. ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఏంటి బే నువ్వు డాక్టరా? డాక్టర్ అయ్యే మొహం చూడు. నీ బెండ్ తీస్తాను బే, నీ బెండ్ తీస్తాను. నిన్ను నిన్ను అయిపోయావు నా చేత ఈరోజు అయిపోయావు. నిన్ను సరిపోతుంది పట్టు. నీ సంగతి ఇప్పుడు చెప్తా. ఏంటి బే అందరు చెడు మమ్మల్ని మోసం చేస్తారు. గంట కొట్టగానే వీధి పడి పిల్లడిలా ఎక్కడికి రన్నింగ్ ముందు ఆట ఎక్కువ ఆట పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆట కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బు చిచి డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవా లాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్స్ చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట ఎక్కువ పిసికేస్తా. ఏమే అది డ్రైవర్ సీటే? ఈ రోజు నేనే నీకు డ్రైవర్. డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రా. అరిటాకు ప్రొడక్షన్స్? పేరేంటి అరిటాక్ మీద ఉంది? పేరు ఎలా ఉంటే నీకెంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్టప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చే అదేం పర్లేదు. అందులో ఒక రెండు ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవడే కుడికన్ను కాట్లోకి ఎడం కన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లెగళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలాకే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పేనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి నేను ఈ సినిమా మంచి చేస్తున్నాను కాబట్టి ఓకే. ఇదిగా నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? ఆయన డైరెక్టర్నే. నటించడం తెలియక లేదు, చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు. కప్ప తెరిచాడు తెరిచింది నోరు. ఆ సర్లేండి సూటికి ఎప్పుడు లోపలికి రండి. టేకింగ్ నువ్వు ఎక్కడికి? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసి వెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే వెళ్ళా. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్ సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ యుమాటిక్ లోంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లో ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నాచురాలిటీ కోసం రియాలిటీ గట్టా ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఓహో ఫైట్ సీనా? అవునా. WWF ఫైట్. బాడి బాగా ఉంది. ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో
ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా పొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తగ్గట పెడతా అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిలిం అనుకున్నాను, ఇలా బ్లూ ఫిలిం తీస్తారు అనుకోలేదు. బ్లూ ఫిలిమా అంటే ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేనా సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టం గారి సినిమా, నా వల్ల వదిలేవే. ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఏడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా, నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండో, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు పట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్, ఏమైంది వీడు నన్ను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయమంటున్నాడు? అమ్మా ఎరా, బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. అన్ని బొక్కల్లోనూ రేట్లు పెరంగానే ఏడిచాయి, పేరం పడితే ఘోరంగా కసిరేసాడు రైలు ఫ్యాక్టరీ వాడు. రైలు ఫ్యాక్టరీ హైదరాబాద్ లో రైలు ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నాయి బాబు? చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ తప్ప. మేము ఇప్పుడు ఎంటర్ అయితే వాతావరణంలో వచ్చే మా ఊళ్ళో ఫ్యాక్టరీ పొగ వదులుతుంది, కోత వేస్తుంది, ఇదిగో నీళ్ళగే. ఆ రైలు కూడా కోత వేసి పొగ వదిలింది, జనాలు షిఫ్ట్లు దిగినట్టు దిగిపోతున్నారు, అందుకే ఫ్యాక్టరీ అని కూర్చో. అబ్బా అబ్బా ఏం బుర్రానిది, ఏటగాడికి ఎక్కువ పెట్రోల్ దొరకదు తక్కువ. ఆ బుర్రకింత పారాచూటాయిలు ఎట్టుకున్నా అలాగే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంతకీ బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కడ అంటాను అది కదా, బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కితే ఎక్కితే ఫ్లైట్లు లిఫ్ట్లు ఎక్కడు, కానీ మందిరం ఎందుకు ఎక్కడయ్యా? తక్కువ దొరికేది ఇక్కడికి తెలదనుకుంటాను, పోనీ నా పెళ్ళం పద్దు ఇల్లు ఎక్కడా? నీవై బాబు నాకేం తెలుసయ్యా, అయినా ఈ లగేజ్ ఏంటి? జమినీ టీవీలో బూరలు ఊదే బుడ్డోళ్ళగా. జమినీ టీవీలో బూరలు ఊదే బుడ్డోళ్ళు కాదు, ఈ జమ్మా జట్టిలు నా పెళ్ళం కడుపులో చూడుపడ్డ పవర్ఫుల్ బ్రదర్స్, వీళ్ళు నాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను మీటర్ మీద క్వార్టర్ రేటు. ఏంటి ఇంత చీప? గెటప్ను బట్టి రేటు. ఏంటి నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు? అంటే నీలాంటి పవర్ఫుల్ బ్యాచ్ తీసుకెళ్తాను కదా, ఆనందం బట్టలేక ఎక్కెక్కు. ఎక్కడానికే ఇక్కడికి ఎడిసింది. నాద శరీరా పరా వేద విహారాహరా జీవేశ్వర శంకర శంకర శంకర. ఏమి స్థోనలుడు, జస్టి గారు వాయిస్ని డామినేట్ చేసావు, కాకపోతే ఇంత క్లాస్ సాంగ్ కి ఆ మాసు డప్పేంటి? అక్కడే కాల్గెట్ పేస్ట్ లో కాలేశావు మావా, క్లాస్ సాంగ్ కి మాసు డప్పు కాదు, ఈ మాసు డబ్బుకి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. ఓకే ఓకే ఓకే. అల్లుడు ఈ ప్యాకెట్ లో ఏంటి, వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా, ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల కుండ కూడా పెట్టలేదు, నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు, గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే లలీ లలీ లలీ. ఏంట్రా ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. నీ మెళ్ళలో తాళి పొట్టేదే? ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రవిక తెచ్చుంటారు. ఏమండి నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటిఆర్ గులాబ్ జామ కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్, హ్యాపీగా ఉందా తీసి చూసుకోవే, హ్యాపీనెస్ పై బిపి పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలు ఉన్నట్టు ఈ చీర నిండా బొక్కలు ఉన్నాయి. టేక్ దిస్. అదేంటి అల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండు గాని గిఫ్ట్ గా ఇస్తారు, వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురితో ఎగుడు ముందన్న బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా, నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టి ఎత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా
రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండే బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావరిస్తానా నా ముద్దుల పెళ్ళావా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు 1 కోటి రూపాయలు కావాలనుకుంటే బొచ్చ తీసుకుని మిచ్చ వెతుకు, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూరిరాగాలు తీస్తూ అంటు దవ్వుకు. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ చేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమి కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పనగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. లేదంటే వీధుల్లో కోళ్ళ తిరగాల్సిందే. అంత మాట అనకండి, మీరేం చెప్పినా చేస్తా. ఓకే, అదే అండి, చాలా సేపు కుస్తీ పట్టి నా వల్ల కాక ఇప్పుడే వచ్చి కూర్చున్నా. అసలు చెప్పినట్టు చేసావా? చేశానండి. పాలు పోసావా? పొదుక్కడ పాలే పోసాను. సేమియా వేసావా? సేమియా వేసాను. పంచదార వేసానండి. జీడిపప్పు సువాసన వస్తుందని ఏలకులు కూడా వేసాను. మిస్ కాకూడదని కిస్మిస్లు కూడా వేసానండి. కానీ ఇంత చేసినా పాలు పాల్లాగే మిగిలిపోయాయి. పాయసం మాత్రం తయారవలేదండి. అంతేనా? ఇంకేం చేయలేదా? మా నాన్న మీద ఒట్టు, ఒకటి కూడా ఎక్స్ట్రా చేయలేదండి. తొలగించావసలా? ఆ ముక్క మీరు చెప్పలేదు కదండి. కర్మే మీకు అప్పుడే కర్మ ఏంటండి, బతికే ఉన్నారుగా. పోయలిగించి దోసనే కనీసం. పోయి అంటించావా? అంటించానండి, పిండి కూడా కలుపుతున్నా. కర్మం పెట్టావా? నిన్ననే పెట్టాను. ఏంటి, పెనం బాగాలిందా? కాలిందో లేదో చూడండి. పెనం బాగా కాలినట్టుంది. ఇప్పుడైనా నమ్ముతారా? నమ్ముతానే, స్మెల్ కూడా బానే వస్తుంది కదా. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. మీరు చూస్తున్న సురాగాలు ఈనాడు సరాగాలు. ఏంటి ఫాదరు, మంచి హుషారు మీదున్నా? యాంకర్ గారు అమ్మని ఈటీవీ నుంచి ఏమైనా కబర్ వచ్చిందా? ఈ ఫేస్ కి అంత సీన్ లేదులే. మరి ఏముంది? పెద్దలుడు పెద్దదాన్ని బిచ్చగత్తం చేశాడు, ఆడి తోడలుడు చిన్నదాన్ని వంటగత్తం చేశాడు, ఆడి తోడలు మూడోదాన్ని నిన్ను ఏం చేస్తాడని అడిగి చచ్చారు. కానీ నువ్వు బుట్ట చంకలో పెట్టుకుని ఫ్లవర్స్ తో ఆడుకుంటుంటే డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ లాగా నాకు కూడా ఎగిరి గంతే అనిపిస్తుంది. హలో కోట, ఈ వయసులో నువ్వేం గంతులేస్తావు, కానీ చూసి ఎంజాయ్ చెయ్యి. అదేటండే, రాజకీయ పూర్లో రిచ్ గా వచ్చి పూరుక పూలు ఎక్కడ కూకున్నారేనా? ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, నాలుగు రాళ్ళు వెనకేద్దామని. అదేంటయ్య గారు, మా కాంపిటీషన్ చేస్తున్నారు, మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబా. నేనేమో అడుక్కోవడానికి రాలేదు. మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్? ఇదేమన్నా రైల్వే స్టేషన్? ఏంటి ఏంటి, క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టు నడిచినట్టు ఆ నడకేంటి? నీ సొట్ట ముగ్గురికి సత్తు వచ్చాడవా నడు? ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కట్టారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమిటి, నేను ఈ గుంపులో అడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చిగచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కళ్ళ కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ ఆరడుగు స్థలాన్ని మా ఆడంగులు కుదిరాయి. కూర్చో, కూర్చోవే, వచ్చి తీసుకో, అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి, తల్లి అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయబట్టున్నాడా? అయ్యా ధర్మం చేయబట్టున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్ప చిల్లులు పడిపోద్ది. అడుకో అని అమ్మా. అయ్యాలో నన్నే చూస్తున్నారు, నాకేం దరిద్రం పెట్టి పిచ్చి బతుకోవడానికి రాలేదు ఊరికే టైం పాస్ కి. టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చెయ్యకపోయావంటే 1 కోటి రూపాయలు డింగిడే. అయ్యో ఏ మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 గుర్తున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. ఆ సరే సరే అడుకో. ఏంటి తృప్తి తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో.
ప్రసాదం ప్రసాదం నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కున్న బుద్ధులు వచ్చేసి ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి మీ వంశమే అడుగుతనే వంశం. రామోజీ ఫిలిం సిటీ నుంచి రామానాయుడు స్టూడియో దాకా తిప్పించేశావు, ఇక ఈ ఊళ్ళో మిగిలింది ఇది ఒక్కిల్లే. ఈ కొంపలో నా పెళ్ళం ఉంటదంటావా? ఈ కొంపలో కూడా నీ పెళ్ళం లేకపోతే ఇక మనకి పెళ్ళం లేనట్టే. కిరాయి కొట్టు. మీటర్ ఏది? మీటరా? ఇదిగో ఇదిగో. ఏంటి క్వార్టర్? ఎటో నువ్వే కదా మీటర్ మీద క్వార్టర్ ఇవ్వాలన్నావు. నీకంత ఎర్రమందారం లాపడ్డానే ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా ఫోన్ లో సీఎం తో మాట్లాడుని ఒక్క సెల్ కొట్టానంటే సెల్లో పడతాం. మీరే కదా చక్కని చిక్కని టీ మరిగించుతామన్నారు, మరిగించాక మిగిలింది తెచ్చాను. ఇది ఎలా తాగనే? తాగటం కుదరదంటే తినేయండి. నేను ఇచ్చే ఊరు పిచ్చిన లేహిం కంటే చిక్కగా ఉంది. నీ వంటలతో నన్ను చంపేద్దామనే? అబ్బా నాకు అంత అదృష్టం కూడానా? సర్లే ఇంకో టీ చేసుకురా. ఎవరదే? నువ్వు బయటకు వస్తావా? నేను లోపలికి రానా. నేను తలు తీస్తే కదా లోపలికి వచ్చేది. ఆగు నేను వస్తున్నా. ఎవరు నువ్వు? అంత బిగ్గరగా అరవడానికి నేనే బిగ్గరని కాదు. మరేంటి వేటగాడు గట్టపు? వేటగాడిని కాదు పోటుగాడిని కూడా. చూస్తే తెలవటంలా. వన్ షాట్ టూ బిడ్డల్స్. హలో బ్రదర్స్. ఈడు లవ్డు వాడు కుష్యుడు. ఏంటి వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చావా? కాదు వాళ్ళ అమ్మ ఒడిలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చా. ఎవరు వాళ్ళమ్మ? నీకు తెలదేంటి? వాళ్ళ అమ్మ ఎవరో నాకెలా తెలుస్తున్నాయి బాబు. క్వశ్చన్ వేసినాగా ఆన్సర్లు ఇస్తే కూడా చెప్పుకోలేవా? ఫుల్ లైఫ్ లైన్ వాడుకో. క్వశ్చన్ ఏంటి లైఫ్ లైన్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే ఉత్తమ జాతి స్త్రీని ఏమంటారు? ఏ పద్మిని, బి హస్తిని, సి చిత్తిని, డి శంఖిని. ఏ పద్మిని? వస్తున్నానండి. వీడాడండి. నీ అమ్మ మొగుడు తమ్ముడు పెళ్ళం తోడుకోడలకి ఇయ్యపురాల కోడలు మొగుడు. అంటే? అంటే నీ మొగుడు దాని మెళ్ళ మూడు ముళ్ళు వేసింది తిరుపతి ఒకనే. ఆ తిరుపతి గుళ్ళోనే నేను దీని మెళ్ళ మూడు ముళ్ళు వేసి వేవిళ్ళు తెప్పించి పుల్లకాయలు తినిపించి పిల్లకాయలు కనిపించాను. వీడేంటే ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు నోరు మూసుకుని ముందు బుడ్డోళ్ళకి పాలు ఇయ్యి. పాలు అంటావేంటి? ఏడాది అయ్యింది తల్లిపాలు లేక పిల్లలు అల్లలాడిపోతుంటాను. అయ్యోయో వాగుతున్నాడు విన్నారా? ఈ పిల్లలకు నేను పాలు ఇవ్వాలా? మరి తల్లివి నువ్వు కాకపోతే తండ్రిని నేను ఇస్తానటి పాలు. ఎవడా నువ్వు? డైరెక్ట్ గా లోపలికి వచ్చి పాలు ఇమ్మంటున్నావు? ఇది ఏమన్నా పాల కేంద్రం అనుకున్నావా? నేను పాలు అమ్మమ్మని అడగడానికి రాలేదు, వాళ్ళ అమ్మని పాలు అమ్మని అడగడానికి వచ్చాను. విన్నావునాడు? ఆడికి మొగుడు అంటమ్మా లక్షణమైన నీ మొగుడిని పక్కన పెట్టుకున్నా. లక్షణమైన మొగుడు ఆడేంటి? లచ్చ కట్నం ఇచ్చి నీ కూతురు నేను చేసుకుంటాను. పైగా పట్నం పిల్ల కదా అని కట్నంలో డిస్కౌంట్ ఇచ్చి మరీ చేసుకున్నాను. తమరిది విలేజ్. అందుకే మా ఇద్దరి మధ్య ఇంత పెరిగింది మైలేజ్. నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపోతే నీ ముఖం క్యాబేజీ అయిపోద్ది. నేను రెండు చేతులతో కావుడు ఉప్పుకొచ్చింది, ఒట్టి చేతులు ఉప్పుకెళ్ళడానికి కాదు. నా పెళ్ళాన్ని నా ఎంటెట్టుకెళ్ళడా? ఇందాకనే చూస్తాను నా పెళ్ళాన్ని నీ పెళ్ళం అంటున్నావు. ఇది నీ పెళ్ళం అంటాను సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? ఇది సరిపోద్దా? అంత సాక్ అయిపోయి చూస్తున్నారు. మా పెళ్లి రోజు గోల్డ్ కొడాక్ ఫిల్మ్ తో తీసుకున్న ఫోటో అది. రూపాయి గారు కాపీలు కూడా ఇచ్చుంటారు. నార్మై బా ఎట్టాంటి ఫోటోలు మేము శ్రీదేవితోనూ తీసుకున్నాం. అంత మాత్రం చేత శ్రీదేవి నా పెళ్ళం అన్నాం అనుకో. అనుకప్పుడు చెప్పుచ్చి కొడతాడు. ఆయన కొట్టడం కాదు, నా పెళ్ళాన్ని నాతో పంపించకపోతే ఇప్పుడు నేను కొడతాను కావిడ బద్దించుకుని. ఇంటలా బిక్కమొహం వేసుకు చూస్తా. వీళ్ళకి పాలిచ్చి నాకు ఎన్నిళ్ళట్టు అమ్మా. అర్జెంట్ గా నువ్వు బయటికి వెళ్ళిపోయావు నిన్ను. అగా ఒంటి మీద చెయ్యి పడిందో డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోద్ది సెల్లో వచ్చేత్త సామాన్లు. ఏంటి ఇత్తర సామాన్లా? కాదు ఎనప్ప సామాన్లు, చేతులకు బేడీలు. పోలీసులకు ఒక్క సెల్ల కొట్టానంటే వెళ్ళి సెల్లో పడతారు. అల్లుడు ఈ కావిడిగాడు ఏదో తేడాగళ్ళగా ఉన్నాడయ్యా. తేడా వాడు కాదు, మీరు మీ అమ్మాయిని. తోడు నాకేం తెలియదయ్యా, ఇదేదో రాంగ్ రూట్ లో వస్తున్నాడు. రాంగ్ రూట్ కాదు, రైట్ రూట్ లోనే వచ్చాం. కావాలంటే తెల్లారేసరికి అప్పీర్ చేసేస్తాను మొత్తం సాక్ష్యాలని. అయితే తెల్లారి మా తరిల్లు వదిలి మేము ఎందుకు వెళ్తాం? నా మ్యాటర్ తేలే వరకు ఇక్కడే సెటిల్ అవుతాను. ఊర్లో ఒడు నువ్వు వండరా, మ్యాటర్ సెటిల్ చేస్తాను కదా. ఎందుకండి నాకు ఈ పసుపు బట్టలు వేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి, కానీ నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడి? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది.
చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కొడల చేత ఈ మొక్కు తెరిపించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకు. ఏంటే కోటి రూపాయలు అక్కర్లేదు అనుకో? అంత మాట ఎందుకండి? కోటి రూపాయల కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో అక్కడ కూర్చో. నీళ్లు పోయండి, సూపరంగా తడిసి ముద్దాయి నీళ్లు పోయండి. గోదావరికి గండి నీళ్లు పోయండి. కుడుతుల పడ చాపెల్లా కట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో సరే గాని, అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా, లేకపోతే అంగ ప్రదర్శన చేస్తాను మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని. నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండోటి తీసి చాలా సేపు అయింది మావా. థాంక్స్. ఏంటి మావా? ఏంటి మావా, కోన్ బనేగా కరోడ్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే? ఆ ప్రోగ్రామ్ చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు? యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాలుని పీకేసిన మంచి కొళ్ళ చేసావు కదయ్యా, ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు నీ మొక్కుబొడి మెనీలో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళున్నాయి కదా వాడుతున్నాడు. సరేగా నల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా? నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. అబ్బా నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కాదు, ప్రతి రైట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టావంటే నీ కోటి రూపాయల ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదల్లుడు. అంతే మావా, ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. హలో ఒరే వెంకట్రావా, ఏంటి మన ఊరి శశికాలు మా బుడిగా వీనిందా? జాగ్రత్తగా చూసుకుంటారా బాబు, దానికి పురుడు వచ్చే రోజులు. ఇదిగో ఆ జున్ను పాలు అట్టే పెట్టండి, మా ఆవిడకి జున్ను ఎట్టాలి. ఆ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా దాన్ని అట్టుకొస్తాను, ఇడిసి పెట్టను నేను అలాగా. ఓరు ఊరుకోండిరా బాబు, ఓరు నువ్వు ఫోన్ ఎట్టేరా, మళ్ళీ చేస్తాను, పొట్టోళ్ళు చంపేస్తున్నారు. ఓ చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? ఇదిగో యావే తల్లిపాలు లేక బుడ్డోళ్ళు ఇక్కడ అల్లల్లా ఆడిపోతున్నారన్న బుద్ధుందా నీకు? అరే కట్టుకున్న మొగుడు పుట్టిన రోజునాడు ఒంటికి ఆయలు రాసుకుని తాను ఆడడానికి కూకున్నాడన్న జ్ఞానం ఉందా నీకు? ఏంట్రా ఇది, ఆ నూనెంటి, ఆ చుట్టేంటి, ఆ సెల్లేంటి, పిల్లలేంటి, అది గొడవేంటో నాకు అర్థం కావట్లేదు. మంచి సమయానికి వచ్చావు కానీ ఈ బుడ్డోళ్ళని సంతటాల దాకా ఆడించు. నేను తలం టోసేసుకుని పద్దును తీసుకుని అలాగే లంగావోణి పార్క్ దాకా వెళ్ళి వచ్చేస్తాను. ఏంటదే లంగావోణి పార్క్? అది లంగావోణి పార్క్ కాదు, లుమిని పార్క్. ఏదో అక్కట్లే పిల్లల్ని ఆడించు. ఏంటి ఇక్కడ కూర్చొని పిల్లల్ని ఆడించాలా? నువ్వు నా పిల్లలు లుమిని పార్క్ తీసుకెళ్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? నా పిల్లలు నా పిల్లలు ఉన్నంత సార్లు అనుకు కింద నుంచి కాలుకొచ్చేద్ది నాకు. దాని మీద ఆంధ్రా నైజం సీటెడ్ హోల్ అక్కులు నా ఇక్కడ. ఒరే దాని మెడలో తాళి కట్టిన ముగుండ్రా నేను. నువ్వు తాళే కట్టావు, మేము తాళతో ఉయ్యాల తొట్టే కట్టాం. మరుగు దొడ్డి కూడా కట్టేస్తావు. ఎదవేషాలు అయిపోక దిక్కుమాల ఫుట్ ఒకటి చూపించి మమ్మల్ని చీట్ చేసి మా ఇంట్లో జరి అల్లరి చేస్తావా? ఇదిగో
ఇంతకంటే గొప్ప ఎవిడెన్స్ ఏమైనా చూపించు, నమ్ముతాం. సరే, ఇప్పుడు నేను చెప్పే ఎవిడెన్స్ కనుక మీరు ఇంటే కోన్ బనేగా పెళ్ళం పతనే తేలిపోదు. అడుగు. క్వశ్చన్, పద్మినికి ఒక తొడ మీద ఆవగింజలో అర్ధ భాగం పుట్టు మచ్చ ఉంది, అది ఎక్కడ? ఏ కుడి ముందు, బి కుడి వెనక, సి ఎడమ ముందు, డి ఎడమ వెనక. అల్లుడు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నన్ను అడుగుతావేంటి? మా పెళ్ళి అయితే ఎందుకని సోమనం జరిగిందా? ఏ మచ్చ ఎక్కడో తెలియటానికి. నీకంత సీన్ లేదు కదా ఏమ్మా, మాట్లాడమేంటి? ఏంటి నన్ను మాట్లాడేది? అదేం చెప్పుద్ది, నేనే చెప్తాను. ఏ కరెక్ట్, కుడి ముందు. అయ్యో అమ్మా, వాడు చెప్పేది అబద్ధం చెప్పమ్మా. అబద్ధం కాదు, నిజమని రూపించేస్తాను. చూపెట్టవే కట్టుకున్న మొగుడు నేను ఆర్డర్ ఎత్తుంటే నీకు పై. నువ్వే ఆర్డర్ ఎక్కర్లేదు, ఈ కావిడిగాడు ప్లేస్మెంట్ తో సహా కరెక్ట్ గా చెప్పాడంటే అందులో ఆవు గింజ అనుమానం కూడా లేదు. ఇప్పుడు నాకు అనుమానం స్టార్ట్ అయింది. బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే, తందనాహి తందనాపురే తందనా. అల్లుడు, తిరుపతి లడ్డు మీద రెండు కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ ఉండేవరు? ఇంకెవరు మావా? నీ డాటరు. అరే, నీ డాటర్ కి గుండు కొట్టిస్తున్నప్పుడు పొడవైన నల్లటి కుర్రు నేల రాలిపోతుంటే మన సినిమా యాక్టర్లు సౌందర్య రంభ రాశి వాళ్ళు వచ్చి ఈ జుట్టుతో మేవిక్ చేసుకుంటా ఉంటే మేవిక్ చేయించుకుంటాం, మేవిక్ చేయించుకుంటా ఉంటే మేవిక్ చేయించుకుంటాం అని పోటీ పడ్డారు. ఎందుకు పడరు? దీని జీవితంలో సగం తిండి ఈ బొచ్చుకే దెబ్బ పెట్టింది. ఏమైనా అల్లుడు, ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో సబనాజ్మిలాగా నిగ 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 నిగలాడిపోతుంది. ఇంకే రైట్స్ తీసుకో, తెలుగులో సినిమా తీద్దు కానీ దోలు తీరిపోద్ది. లేకపోతే మావా, అసలే నా పిల్ల అలసిపోయి వచ్చింది కదా, కాస్త రెస్ట్ ఇద్దాం లేదా? సారీ, పాప నడిదత్తి మీద కూడా చెమట బాగా పట్టినట్టుంది. అత్తగారు లోపల తీసుకెళ్లి కపాలం చల్లబడేంత వరకు విసురు కరపుచ్చుకుని విసురు. అలాగే. ఈ ఏడుకొండల వాడ వెంకటరమణ. గోవింద 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 పద గోవింద. లలిత లలిత రా, మరద పిల్లారా, ఎలా ఉన్నావు? మా లేఖ్యంగాడు ఏం చేస్తున్నాడు? నాకు 1,00,000 రూపాయలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? 2-3 రోజులుగా లలితను చూడలేదు కదా, చూసిపోదామని వచ్చాను. లలితకు నవ్వింది మల్లెచెండు పాటన్నా, చేమంతి పూలన్నా, చచ్చేంత ప్రాణం, అందుకే తెచ్చాను. థాంక్స్ అమ్మా. అదేంటండి, పూలు తీసి రుబ్బురాల పత్రం మీద పెడుతున్నారు? ఇది రుబ్బురాల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. ఏంటి లల్లి, అమ్మూర్లా గుడికెళ్ళి ఇలా దిష్టి బొమ్మలా తిరిగి వచ్చావు? దిష్టి బొమ్మ కాదమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పవిత్రంగా కొట్టించిన గుండు దండబెట్ట. అవునే, 3 కత్తర్లని నమ్మించి నాకు గుండు కొట్టించి కోనెట్లో పారేశాడు. అయ్యో, ఫోన్లేమ్మా ఫోన్లే లల్లి. అయినా ఈ గుండ్లో ఫ్యాషన్ టీవీ మోడల్ లాగా ఉన్నావు, నిజం. పోతే పోయింది నా జుట్టు, రాబోతుంది 1 కోటి నా జట్టు. 1 కోటి రూపాయలు మాత్రం నా చేతిలో పడగానే పాతిక సవర్ల బంగారంతో సవరం చేయించుకుంటాను. నువ్వు ఇలా మీదకి ఎక్సర్సైజ్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది రాలి. ఏంట్రా, ఉన్నట్టుండి గుమ్మానికి మామిడి మండలు కడతావు? మీ ఆవిడికి మండలు నేనెందుకు కడతాను? మా లవకుశల బారసాలకు లేతలేత మామిడాకులు కట్టుకుంటున్నాను. ఆహా, నువ్వే ఒక బహుదూరపు బాటసారి, నీ లవకుశలకు ఒక బారసాల. రండి రండి, బారసాలకు గెస్టులు లేరేంటా నువ్వు టెన్షన్ పడిపోతున్నాను, వెళ్ళి ఆశీర్వదించండి. ఏమండి బాగున్నారా? బాగున్నామండి, వెళ్ళండి బాబు. అబ్బో, ఇక్కడ టెంట్ వేసారంటే మంట మీద వంట రెడీ అయిపోయి ఉంటది. మనం ఆల్రెడీ లిక్కర్ వేసాం, ఇప్పుడు స్టఫ్ అయిపోతే లివర్ ఫీల్ అయిపోద్ది, లిక్కర్ వేస్ట్ అయిపోతుంది. హలో మామ, కమాన్. నన్నేనా? కాదు సంతమావని, నిన్నేనే దావతేం పుచ్చుకుంటా. నువ్వు మనసు పెట్టి ఇచ్చావనుకో మొగల్ మోనార్క్ పుచ్చుకుంటాను, రాయల్ గా ఇచ్చావనుకో రాయల్ ఛాలెంజ్ పుచ్చుకుంటాను, కోపంగా ఇచ్చావనుకో కింగ్ ఫిషర్ పుచ్చుకుంటాను, ఎట్టకరంగా ఇచ్చావనుకో 8 PM పుచ్చుకుంటాను. బారసాలింది అరగించు, తర్వాత ప్రేమతో ఇస్తాను పురుగుల మందు పుచ్చుకుందువుగా. ఎక్స్క్యూజ్ మీ, మన దగ్గర వాటర్ ఉందా? లేదండి. వాటర్ లేకుండా పువ్వులు ఎందుకు చేతిలో వెళ్ళాలే? ఊరంతా వరదలు వచ్చి మునిగిపోతున్నా, ఇంట్లో వాటర్ దొరకదు. ఆవేశంలో రాత ఆగేశం, కడుపు అంతా మండిపోతుంది. వాటర్ కావాలి మిక్సింగ్ కి. ఎక్కడ కొబ్బరికాయ పగల కొడితే నీళ్ళు వస్తాయి, తాగితే మిక్స్ అయిపోతాయి. Woo!
ఏమంటారు అడ్డ కొట్టుకుంటున్నావు? తిన్నది అరగలేదా, తాగింది దిగలేదా? తాగింది ఎక్కలేదు, మిక్స్ అవుద్దని మిక్సీ ఇలా తిరుగుతున్నాను. అరగంట గ్రైండర్ లో పడుకో, ఏకంగా మిక్స్ అయిపోతావు. ఏ అసలు తాగడం కోసం పుట్టినట్టున్నా? మీరు చేస్తే తప్పలేదు, కానీ నేను చేస్తే తప్ప. మేమేం తప్పు చేసాం? మీరు చెరుకు రసం ద్రాక్ష రసం ఫ్రెష్ గా తాగుతారు, నేను ఒక నెల రోజులు కుళ్ళబెట్టుకు తాగుతాను. హెల్త్ కోసం మీరు ఫ్రెష్ గా తాగుతారు, తిక్కు కోసం లేట్ గా తాగుతాను. నీ నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ లో కారు పెట్టడం బెటర్ నాయనా.